అందరికీ నమస్కారం శ్రీనాథ్ ఛానల్కు స్వాగతం ఇవాళ మీకొక వైవిధ్యమైన కళాకారుణ్ణి పరిచయం చేస్తాను ఈయనక మంచి మనసున్న మనిషి కూడా ఈయన ప్రపంచవ్యాప్తంగా నాటక రంగంలో సుప్రసిద్ధుడు అంతేకాకుండా ఆ డ్రామాల ద్వారా వచ్చిన మొత్తంలో కొంత పేదవారికి గుండె శస్త్రచికిత్సలకు మూత్రపిండాల మార్పిడికి విరాళంగా ఇస్తూ ఉండేవారు స్వచ్ఛంద వైద్య సంస్థలకు కూడా ఆర్థిక సహాయం అందించేవారు ఆయనే డ్రామా ఆర్టిస్టుగా కథా రచయితగా మాటల రచయితగా సీరియల్లో ఆర్టిస్టుగా సినిమా నటుడిగా భిన్న రంగాలని తన క్రేజీ యాక్షన్తో అలరించిన క్రేజీ మోహన్ గారు ఇవాళ ఈ కళాకారుడి పుట్టినరోజు ఈయనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుదాం తెలుగు సినిమాకి ఈయన చుట్టం చూపుగానే వచ్చిన ఈయన కథలు మాటలు మన తెలుగువారికి మంచి అనుభూతినే ఇచ్చాయి ఉదాహరణకు విచిత్ర మైఖేల్ మదన కామరాజు ఇంద్రుడు చంద్రుడు సతీ లీలావతి అరుణాచలం ఇలాంటి సినిమాలకు కథను మాటలను అందించాలంటేనే అర్థమవుతోంది ఆయన ప్రతిభా పాఠవాళ్ళేమిటో ఈయన డైరెక్ట్గా తెలుగులో నటించిన సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి ఆ సినిమాలో ఒక కన్నడ ఫ్యామిలీకి చిరంజీవి కొండవీటి గురించి వివరిస్తున్నప్పుడు శ్రీదేవిని చూసి భయపడి పారిపోతుందే ఒక ఫ్యామిలీ మీ గుర్తుండే ఉంటుంది ఆయనే ఈ క్రేజీ మోహన్ గారు తమిళనాడు ప్రభుత్వం ఈయన కళారంగానికి చేసిన సేవను గుర్తిస్తూ కళయి మామని పురస్కారంతో సత్కరించింది యుఎస్లో మేరీలాండ్ గవర్నర్ చేతుల మీదుగా ప్రొఫెషనల్ ఎక్సలెన్స్ అవార్డును కూడా అందుకున్నారు దాదాపు నలభై సంవత్సరాల పాటు ఈయన కళారంగానికి చేసిన సేవకు పేదవారి ఎడ చూపిన కరుణకు చేతులెత్తి నమస్కరిస్తూ ఈయనకు జన్మదిన శుభాకాంక్షలు ప్రేమతో మీ శ్రీ